మీకు రామారావు గారు చేసిన 300 పైచిలకు సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది, ఎందుకు? ఒక్కటింటే ఏం చెప్తావు సార్? అసలు అది ఎవరైనా చెప్పగలరా బాగా నచ్చిన సినిమా అంటే? మాయాబజార్ ఏంటి, పాతాళ భైరవ్ ఏంటి, ఎన్నున్నాయండి. పాతాళ భైరవి ఎందుకు నచ్చిందంటే టోటల్గా సినిమానే. అసలు ఇవన్నీ కళాఖండాలు. ఒక దానవీర సూరకర్ణ ఏంటి, ఒక నర్తనశాల ఏమిటి, ఒక కలిసి ఉంటే కలద సుఖం, ఒక గుడి గంటలు, ఒక రక్త సంబంధం. అటు పౌరాణికాలు కానివ్వండి, సాంఘికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, చారిత్రాత్మకాలు కానివ్వండి, ఏమైనా కానీ ఆయన నచ్చిన సినిమాలు ఏంటంటే మనం ఏమైనా చెప్పగలుగుతామో, కానీ నచ్చిన సినిమా ఏంటంటే అన్నీ నచ్చిన సినిమాలే. ఎందుకంటే తెలుగు వాళ్ళమైన తర్వాత అవి చూస్తూ పెరిగినటువంటి ఒక మన జీవితాల్లో భాగం అయిపోయారు ఎన్టీ రామారావు గారు. మన జీవితాల్లో భాగం కరెక్ట్గా చెప్పారు మీరు. అవును, మన ఇంట్లో మనిషి ఆయన, మన జీవితాల్లో భాగం, మన ఇంట్లో మనిషి. ఇప్పుడు అంటే ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, రెండింటికి మీరే రచయిత. అవునండి. ఆయనకు రాయకపోయినా ఈ రెండు సినిమాలకి రాసే అవకాశం వచ్చినప్పుడు మీ అనుభూతి ఏంటి? అసలు మామూలు ఆనందమా సార్? నిజంగా ప్రాణం పెట్టి పనిచేసాం సార్. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు ఆ సినిమాకి. కాకపోతే మనం అనుకున్న రిజల్ట్ రాలేదు, వేరే విషయం. కానీ మేకింగ్ వైజ్ బోత్ ఆర్ ఎక్సలెంట్ మూవీస్. అద్భుతమైన సినిమాలు, అద్భుతమైన సినిమాలు, సమస్య లేదు అందులో. రెండు చాలా అద్భుతమైన సినిమాలు. కానీ కొన్ని చేద్దాం అనుకున్నవి చేయలేకపోయిన మాట 100% వాస్తవం. కానీ మంచి సినిమాలు రెండు, 100% మంచి సినిమాలు. అంటే ఈ రెండు సినిమాలు మీకు రామారావు గారి మీద ఉన్న అభిమానం బాలయ్య బాబు గుర్తించి ఇచ్చారు, లేకపోతే కృష్ణ గారితో మీకున్న అనుబంధం దృష్ట్యా వచ్చిందా? యాక్చువల్గా దీనికి ముందు కృష్ణ గారు డైరెక్టర్గా రాకముందు ఫస్ట్ తేజ గారు అనుకున్నారండి. అప్పుడు కూడా నేనే దానికి రైటర్ని. మీరే రైటర్? అప్పుడు కూడా నేనే రైటర్ని. అది అనుకోకుండా అది వర్కౌట్ అవ్వలేదు. తేజ గారు బయటకు వెళ్ళటం, అది కృష్ణ గారు రావటం జరిగింది. అట్లా దానికి నేను కంటిన్యూ అయ్యాను. కృష్ణ గారి సినిమా అంటే 100% నేను ఉంటాను. 100% కృష్ణ గారి సినిమా అంటే నేనే, నాకే ఇస్తారు, ఆయనకి నా మీద ఉన్న నమ్మకం. మీకు కథానాయకుల్లో మీకు రచయితగా మీకు సంతృప్తినిచ్చిన సన్నివేశం, అబ్బా ఈ సన్నివేశం నేనే రాశానా, దీన్ని ఇంత బాగా తెర మీదకి తీసుకొచ్చారని మీకు అనిపించిన సన్నివేశం? నాకు అనిపించింది అయితే చాలా ఉన్నాయండి. అయితే రామకృష్ణ గారి డెత్ సీన్ ఉంది చూసారా? అవును. అప్పుడు రామారావు గారు అక్కడికి వస్తారు, నిమ్మకూరు వస్తారు నేను చూడను అని చెప్తారు. ఆ సీన్ అంటే నాకు బాగా ఇష్టం. ఆ సినిమాలో నాకు బాగా ఇష్టం అదొకటి. అలాగే సినిమాని మించిన స్నేహితులు లేడని చెప్పే సీన్ ఒకటి ఉంటుంది, అది కూడా నాకు బాగా ఇష్టం. సినిమా రాస్తున్నప్పుడు బాలకృష్ణ గారి ఇన్వాల్వ్మెంట్, ఆ టైంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ ఇన్పుట్స్ కానీ వాటిని మీరు ఎట్లా మీరు స్టడీ చేశారు అసలు ఆ సీన్స్ మొత్తం మీరు సృష్టించడానికి? ఇప్పుడు రామారావు గారి మీద వచ్చిన పుస్తకాలన్నీ సినిమా ఉండే. అలాగే బాలయ్య బాబు కూడా ఎప్పటికప్పుడు ఆయనే, దానికి నిర్మాత కూడా ఆయనే. అవును, ఆయన పైగా తీస్తుంది. వాళ్ళ నాన్నగారి కథ, వాళ్ళ నాన్నగారి సినిమా పాత్ర ఆయన ధరి, నిర్మాతగానే కాదు కొడుకుగా కూడా అది ఆయన బాధ్యత. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంటే ఇంటర్ఫీర్ ఎప్పుడు ఎవరండి, ఇంటర్ఫీర్ ఎప్పుడు ఎవరు. ఆయన ఇన్వాల్వ్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా. ఆయన ఇచ్చే ఇన్పుట్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఆ సినిమా చాలా ఉపయోగపడ్డాయి. మహానాయకుడికి వచ్చేటప్పటికి మీకు నచ్చిన సన్నివేశం? మహానాయకుడిలో హాస్పిటల్ సీన్ నాకు బాగా ఇష్టం అండి. భార్యను బ్రతికించమని బ్రతిమల, ఆ సీన్ నాకు బాగా ఇష్టం. సార్, ఇందాక అమ్మగారి గురించి చెప్పారు, నాన్నగారు కొన్ని కారణాల వల్ల దూరంగా ఉండేవారు మీకు అని చెప్పారు. ఆ కారణాలలోకి వెళ్ళం కానీ అసలు నాన్నగారి గురించి చెప్పండి, మీ మాటల్లో మీ నాన్నగారి గురించి వినాలనుంది. మహానుభావుడు అండి ఆయన, ఆయనకి పుట్టడం నా అదృష్టం. ఇంకా ఆయనకి ఎన్నో అవార్డులు రావాల్సింది. యాక్చువల్గా ఆయన పద్మశ్రీ తీసుకోవడానికి అన్ని విధాల అర్హుడైనటువంటి మహానుభావుడు ఆయన. ఈరోజు నేను కొద్ది గొప్ప రాయగలుగుతున్నానంటే ఆయన రక్తం నాలో ఉండటం వల్లే. ఆయన డిఎన్ఏ. నేను బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కొడుకు నేను చెప్పుకోవడానికి ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను. నేను ఆయన కూడా నేనంటే చాలా ఇష్టం. ఆయన కూడా చాలా అప్పుడప్పుడు మంచి మంచి ఇన్పుట్స్ ఇస్తుంటారు. మా నాన్నగారు ఇన్పుట్స్ ఇచ్చేవారు. నేను రాసిన సినిమాలు చూసి ఆయన చాలా ఆనందపడేవాడు. ఆయన ఫోన్ చేసి మాట్లాడేవాడు. మహానుభావుడు కదండి. మీరు రాసిన సినిమాలో నాన్నగారికి బాగా నచ్చిన సినిమా ఏది? కృష్ణం వందే జగద్గురు. మొదటి సినిమా పూర్తి స్థాయిలో మీ పేరు తెర మీద పడిన సినిమా కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు. పైగా దాని నేపథ్యం కూడా నాటక రంగం కాబట్టి నేను థియేటర్ నుంచి వచ్చాను. నేను రాసిన ఫస్ట్ సినిమా కూడా దాని నేపథ్యం నాటక రంగం అనేది నిజంగా అది కాకతాళీయంగా జరిగింది. అది అది భగవంతుడు ఆశీర్వాదం అనుకుంటాను నేను. అంత అది కృష్ణం వందే జగద్గురువే నాన్నగారికి బాగా నచ్చింది. కృష్ణం వందే జగద్గురు, గౌతమిపుత్ర శాతకర్ణి కూడా బాగా నచ్చింది. అసలు కృష్ణం వందే జగద్గురుని చూస్తుంటే
ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు. అట్లాంటిది ఒక వరలో ఒకవైపు నాటక రంగాన్ని ఇంకోవైపు ఆ ల్యాండ్ మాఫియాని రెండింటినీ ఒక వరలో ఇమడచాలన్న ఆలోచన ఎవరిది? కృషి గారిది అండి. కృషి గారిది. దాన్ని అంత బాధ్యతని మీ భుజాల మీద మోపినప్పుడు అసలు మీకు ఏమనిపించింది? అది ఫస్ట్ సినిమా కదండి, అసలు ఆ థ్రిల్ వేరు కదా. అసలు నాకు వచ్చింది ఒక నన్ను నేను నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. అవకాశం ఎలాగైనా సరే నేను నిరూపించుకోవాలి. నేను రాస్తుంది కేవలం డైలాగ్స్ కాదు, నా తల రాత నేను రాసుకుంటున్నానని చెప్పినప్పుడే ఫస్ట్ ఆడియో ఫంక్షన్ అప్పుడే చెప్పాను ఆ మాట. నేను ఆ మాట మీరు అన్నారు, నా తర్వాత నేను రాసుకుంటున్నాను ఈ సినిమాకి. అలాగే ఫీల్ అయ్యానండి. ప్రతి డైలాగు నాకు సవాల్. పైగా ఏంటంటే అందులో ప్రతి సన్నివేశంలోనూ మంచి మంచి డైలాగులు రాయడానికి అవకాశం ఉన్నటువంటి సినిమా అది. ఏ సీన్ కూడా వేగ్గా ఉండదు, ప్రతి సీన్లోనూ ఏదో ఒకటి చెప్పడానికి అవకాశం ఉంది. అసలు కృష్ణ గారు నాకు, నేను ఆ సినిమాకి రాసిన ఫస్ట్ డైలాగు దాన్ని నేపథ్యం చెప్తాను. వైజాగ్లో కూర్చున్నాం, వైజాగ్లో కూర్చొని ఆ డిస్కషన్ జరుగుతుంది. ఒక సీన్ ఇచ్చారు, ఏంటంటే ఆ మాఫియా గ్యాంగ్ వచ్చేసి కళాకారుడి అస్థికల మీద, అవును, వాళ్ళ మూత్రాన్ని విసర్జిస్తారు చేస్తారు. అప్పుడు ఈ వెళ్ళి హీరో రాణాబాబు తీస్తుంటారు, తీస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు వద్దురా మహిళ దాన్ని అంటుకోక మాకు అంటే ఈయన ఒక మాట చెప్పాలి. అది నేను ఆ సినిమాకి రాసిన ఫస్ట్ డైలాగ్. ఆ సీన్ ఫస్ట్ రాసాను నేను, తర్వాత ఫస్ట్ సీన్ నుంచి రాసుకుంటూ వచ్చాను. అది రాయమన్నారు, ఒక రకంగా అది నాకు పరీక్ష. ఆ డైలాగ్ నేను కరెక్ట్గా రాస్తే నాకు ఆ సినిమా ఉంటుంది. అది కనుక ఆయన సంతృప్తి పడకపోతే సరేలేండి మనం తర్వాత ఇంకో సినిమా చేద్దామని అంటాడేమో. ఓ పట్టాన్ని నచ్చరు ఎవరు ఆయనకి, తర్వాత చేద్దాం తర్వాత చూద్దాంలేండి అంటారేమో. టెన్షన్ ఒక పక్కన, అంత టెన్షన్లో ఎట్టి పరిస్థితుల్లో మంచి డైలాగ్ పడాలి అని చెప్పేసి నేను దాన్ని ఆలోచించి రాశాను. అది గర్భగుడిలో వీధి కుక్క ఉచ్చబూసినంత మాత్రాన దేవుడు మైలబడడు. అద్భుతం. అది నేను రాసిన ఫస్ట్ డైలాగ్. ఇలాంటి డైలాగులు ఆ సినిమాలో చాలా ఉన్నాయండి. మన నయనతార డైలాగ్ కానివ్వండి, అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు, కాదు నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు, రెండూ నిజాలే. కానీ పురిటి నొప్పులు చూసిన వాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసిన వాడు పశువు అవుతాడు అని చెప్పే డైలాగు. ఆ డైలాగ్ కూడా చాలా బాధ్యత ఉందండి ఆ డైలాగ్ మీద. సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మార్చాలి. మార్చడానికి అక్కడ ఒక అది ఏంటో, ఒక ఇన్సిడెంట్తో మారటం కాదు, అది డైలాగ్తో మారాలి. ఆ డైలాగ్ వెనుక చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఆ డైలాగ్ అలా రావడానికి వెనుక చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్స్లన్నీ కలిపి అతని మనసులోకి తీసుకెళ్లేలాగా ఒక డైలాగు ఆ దేవిక క్యారెక్టర్ నుంచి మనకు కావాలి. ఎన్నో వెర్షన్స్ రాశాను, నాకు నచ్చకపోతే ఫస్ట్ నేను అసలు కృష్ణ గారికి వినిపించను. నాకు నచ్చకపోతే అసలు నేను డైరెక్టర్ గారికి, ఏ డైరెక్టర్కి అయినా కానీ నా ముందు నాకు నచ్చితే నేను తీసుకుని వినిపిస్తాను. ఏ రైటర్ని చేసేది అదే కదండి, ముందు అతను నచ్చితే నేను తీసుకొచ్చి వినిపించేది. ప్రతిదీ నాకు నచ్చేది, బట్ కృష్ణ గారు మాత్రం ఆయన సాటిస్ఫై అయ్యేవారు కాదు. Please subscribe to RTV Telugu. RTV Telugu. RTV Telugu. Keep watching RTV Telugu. RTV Telugu. RTV Telugu channel.